హలో అండి, ఈరోజు వచ్చేసి బ్లౌజ్ కటింగ్, ఫుల్ బ్లౌజ్ కటింగ్, కలంకారీ బ్లౌజ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి మీటర్ క్లాత్. మనకు ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటే, అతుకులు లేకుండా రావాలంటే మనకు మీటర్ క్లాత్ అయితే కనుక బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ కాబట్టి మనకు వాటర్లో వేసి మనం కట్ చేసుకుంటే కనుక మనకు సింక్ అవ్వకుండా ఉంటుంది. డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్లో మనకి ఏమైనా క్రాసులు ఉంటే తీసేసుకోవాలి. మనకు టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుందాం. ఈ కార్నర్లో వచ్చేసి ఒక పావు ఇంచ్ వేలు లైన్ మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 15 ఇంచెస్ పెడుతున్నానండి. మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతున్నాక కుట్లలోకి పోతే 14½ వస్తుంది. బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసి మనకు 9 ఇంచెస్ అండి. స్టిచ్చింగ్ కోసం ఒక 2 ఇంచెస్, 11 ఇంచెస్ వరకు తీసుకున్నాం. ఈ లూజ్ వచ్చేసి నేను ఆల్రెడీ చూపిస్తుంటాను కదా బ్లౌజ్ను ఎలా తీసుకోవాలనేది. బ్యాక్ పార్ట్ ఉంటుందో ఈ మనకి బ్యాక్ పార్ట్ను హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని మనం ఈ లూజ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి కరెక్ట్గా తీసుకొని మనం ఈ స్టిచ్చెస్ ఉంటాయి కదా, ఈ కరెక్ట్గా తీసుకొని మనం ఇట్లా చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి కరెక్ట్ మెజర్మెంట్ 8½ ఉందండి. మనకు స్టిచ్చెస్ దగ్గర ఎంతవరకు ఉందో చూసుకోవాలి. 8½ ఉంది, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 9 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే 1/2 ఇంచ్ టక్స్ల కోసము. మనకు ఇది 8½, ఇది ఒక 1/2 ఇంచ్, 9 ఇంచెస్ అనమాట. స్టిచ్చింగ్ కోసం మనకు ఇది తీసుకోవాలి. ఇది వచ్చేసి 1½ మాత్రమే ఇది స్టిచ్చింగ్ కోసం. మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాము, 8½, ఒక 1/2 ఇంచ్, 9 ఇంచెస్ తీసుకున్నాను. నెక్స్ట్ 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం అనమాట. మనకు 2 ఇంచెస్ అయితే మనకు క్లాత్ అనేది కొంచెం ఒక 3 స్టిచ్చెస్ వేసుకున్నా కూడా క్లాత్ బదండిగా ఉంటుంది అనమాట. 1½ అంటే కొంచెమే ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క పొడవు అనమాట. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకు ఇట్లా బ్యాక్ పార్ట్న ఇట్లా పొడవు తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మనకు కింద స్టిచ్చింగ్లోకి పైన స్టిచ్చింగ్లోకి సరిపోతుంది. ఈ పొడవు దగ్గర లూజ్ దగ్గర ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ తీసుకున్నాము. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను, లేదంటే 5½ పెట్టుకోవచ్చు. మనకి ఈ బాడీ లూజ్కు 5½ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఇది 5½ తీసుకున్నాం కదా, ఇది 6 ఇంచెస్ వరకు అనమాట. మనకు వచ్చేసి భుజాలు దాటాయి అనుకుంటే కనుక షోల్డర్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. లేదు మనకు సరిపోతుంది అనుకుంటే కనుక మనకు 5½ తీసుకోవచ్చు అనమాట. కొందరికి కొంచెం లెక్క కొంచెం పెద్దగానే భుజాలు దాటుతుంటాయి కదా, అటువంటిప్పుడు షోల్డర్ కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి కార్నర్లో 1½ ఇంచెస్ దగ్గరికి లైన్ మార్కింగ్ చేసుకొని చక్క రౌండ్ అనేది తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకి రౌండ్ అనేది తీసుకున్నామండి. ఈ పట్టి ఎంత మీద చూసుకొని మనం దాన్ని బట్టి రౌండ్ అనేది తీసుకోవాలి. బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్న ఇట్లా హాఫ్గా ఫోల్డింగ్ చేసుకుంటే కనుక మనకు ఈ పట్టి ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం నెక్ రౌండ్ అనేది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకి 5½ ఉంది, 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాం. మనకు వచ్చేసి రౌండ్ కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి నెక్ మనకు షోల్డర్ కొంచెం పెద్దగుండా కూడా జరగదు అనమాట. ఇది నెక్ అనేది కిందికి దిగే కొద్దీ షోల్డర్ చిన్నగా ఉంటే మనకు జరగకుండా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఎంత వేలైందో అంతవేనా తీసుకుందాం. 2½ ఉంది, ఇక్కడ కూడా 2½ దగ్గరికి మనం లైన్ మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లా చేసుకొని రౌండ్ అనేది తీసుకుంటే సరిపోతుందండి. మనకు డీప్ నెక్ కావాలి అనుకుంటే కనుక కొంచెం ఇక్కడ వెడల్పు చేసుకోవచ్చు, ఒక 1/2 ఇంచ్ ఇట్లా మనం లెంత్ తీసుకొని మనం రౌండ్ తీసుకోవచ్చు. డీప్ నెక్ వద్దనుకుంటే కనుక మనకు పైన షోల్డర్ ఎంత ఉందో మనకి ఇది భుజం మీద ఎంత ఉందో అంతే తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం అండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇంకా చాలా సులువుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాదండి, క్రాస్ కటింగ్ అయితే ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం వచ్చేసి స్ట్రైట్ కటింగ్గా క్రాస్ కటింగ్గా కనుక్కోవాలంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ను ఇట్లా స్ట్రైట్గా లాగినా ఉంటే మనకు సాగకుండా ఇట్లా స్టిప్గా ఉంటే స్ట్రైట్ కటింగ్,
సాగుతుంటుంది కదా క్రాస్ కటింగ్ అనమాట. ఇది వచ్చేసి స్టిఫ్గా ఉంది చూడండి, కాబట్టి స్ట్రైట్ కటింగ్ అనమాట. ఈ విధంగా మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు టూ లేయర్స్ కరెక్ట్గా ఉండాలి లేదో ఒకసారి చూసుకోవాలి. మనకి ఎక్కువ తక్కువలో ఉంటే కనుక కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ వరకు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. టూ ఇంచెస్ వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం కట్ చేసి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఎలా ఉందో అలానే మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ మటుకు మనం బ్లౌజ్ కొలతలు తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు ఉక్సుల పట్టిని తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకు 6½ ఉంది, 6½ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాం. ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఇట్లా రౌండ్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్రంట్ పట్టు వచ్చేసి మనకి 1/2 ఇంచ్ ఇట్లా లోతు తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరి కలిపేసేయాలి. ఇక్కడ వచ్చేసి 1½ ఇంచ్ దగ్గరకు మనం క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ మిడిల్లో 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ కానీ కిందకి దించుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచ్ ఈ 3 డాట్స్ను కలుపుతూ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ను కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ ఉందండి, మనం 4 ఫోల్డింగ్స్ వేసుకుందాం హ్యాండ్స్ కోసం. ఎల్బో హ్యాండ్స్ 4 ఫోల్డింగ్స్ వేసుకొని కార్నర్లో మనకి క్రాస్ ఉంటే తీసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ యొక్క పొడుగు తీసుకుందాం. ఇది వచ్చేసి మనకు కరెక్ట్ మనకు 10 ఇంచెస్ ఉంది. ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనం 11 ఇంచెస్ పెట్టుకుందాం. ఎందుకంటే కింద వచ్చేసి మనకి ఫోల్డింగ్ కావాలి కదా, పైన 1/2 ఇంచ్ వేసి స్టిచ్చింగ్లోకి వెళ్తుంది. అందుకోసం మనకి 10 నుండి 11 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ డౌన్ భాగం వచ్చేసి మనకు 11 ఇంచెస్ వరకు మనం కరెక్ట్గా చూసుకొని తర్వాత వచ్చేసి 3 ఇంచెస్ డౌన్ చేసుకుందాం. చంక భాగం అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క చంక ఎంత ఉందో చూసి దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకుందాం. కింద హ్యాండ్ యొక్క లూజ్ తీసుకుందాం ఒకసారి. తర్వాత వచ్చేసి 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకోవడమే అనమాట. ఒక ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకుందాం. ఇవి వచ్చేసి విడదీసుకొని ఇక్కడ వచ్చేసి మనకు ఒక లోతు తీసుకోవాలి. అదే 2 పార్ట్స్ మాత్రమే లోతు అనమాట. 1/2 ఇంచ్ వే లోతు తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి 1 సైడ్ మాత్రమే లోతు, ఒక సైడ్ వచ్చేసి మనకి పైకి ఉంటుంది, ఒక సైడ్ లోతు తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ పడేటట్టు తీసుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు మనకు బ్లౌజ్కు ఫ్రంట్ పార్ట్ పడేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నడుము బిల్ట్ తీసుకుందామండి. మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మనకు మిగిలిన క్లాత్లో నడుము బిల్ట్ తీసుకుందాం. నడుము బిల్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క లూజ్ ఎంత తీసుకున్నాం అంతమే తీసుకుందాం, స్టిచ్చింగ్తో సహా అనమాట. 11 ఇంచెస్ వరకు తీసుకున్నాం కదా, 11 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకుందాం. కొంచెం ఎక్స్ట్రా ఉందా కూడా మనం తీసి కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 1½ ఇంచ్ వరకు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది మిగిలిన క్లాత్లో మనం ఇక్కడ వచ్చేసి షేప్ పట్టిల్ తీసుకుందాం. షేప్ పట్టిల్ వచ్చేసి మనకి పొడవు వచ్చేసి 3½ దగ్గరకు మార్కింగ్ చేస్తున్నాను. ఈ డౌన్ భాగం వచ్చేసి మనకు 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి మొత్తం 11 ఇంచెస్ వరకు లేకుండా కొంచెం తగ్గించుకొని పెట్టుకోవచ్చు, లేదు
రోజులు ఎంత ఉందో అంతమే నేను పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 1 ఇంచ్ తగ్గించేనే పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనకు డాట్స్ వెళ్తుంది కాబట్టి కొంచెం క్లాత్ అనేది లెంత్ తగ్గుతుంది. మిడిల్ వచ్చేసి 2½ దగ్గరికి మార్కింగ్ చేసుకొని 3 డాట్స్ను కలుపుతూ మనం షేప్ పట్టీలు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇదే కొలతో తీసుకొని మనం ఇంకో 2 సెంటీమీటర్స్ తీసుకుందాము. షేప్ పట్టీలు మనకు 4 లేయర్స్ ఉంటే కనుక మనకు ఒక సైడ్ 2, ఒక సైడ్ 2 ఉంటుంది. మళ్ళీ మెయిన్ క్లాత్ ఉంటుంది అనమాట, మనకు మందంగా ఉండాలి కాబట్టి. మొత్తం షేప్ పట్టీలు 4 పీసెస్ వచ్చినాయి. తర్వాత వచ్చేసి నడుము బిల్డ్, తర్వాత వచ్చేసి మనకి ఉక్సలు పట్టి దారాలు పట్టి, మనకి ఇక్కడ నెత్త దగ్గర తీసింటాం కదా ఈ రౌండ్ దగ్గర తీసిన క్లాత్ మనకు ఉక్సలు పట్టి దారాలు పట్టి వస్తుంది. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్, తర్వాత వచ్చేసి హ్యాండ్స్, తర్వాత వచ్చేసి మనకు షేప్ పట్టీలు, బెల్ట్, నడుము బెల్ట్, ఒకసారి పట్టి దారాలు పట్టి అనమాట. ఇవే కొలతలు పెట్టి మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఓకే అండి, మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా మనకు ఇలా డిజైన్ వచ్చినప్పుడు మనకు తిప్పిచ్చు అనేది పడకూడదు అనమాట. మనకు వచ్చేసి 2 బార్డర్స్ ఉన్నాయి, కానీ 2 బార్డర్స్ వేసుకుంటే కనుక మనకి బొమ్మలు వచ్చేసి మనకు తిప్పిచ్చి పడతాయి. అందుకోసం ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవద్దు, బొమ్మలు కరెక్ట్గా ఉండేటట్టు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి బొమ్మలు అనేవి ఇట్లా కిందికి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రమే 2 హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసినాం అనుకోండి తిప్పిచ్చి పడుతుంది, అందుకోసం ఇక్కడ కట్ చేసుకోకుండా మనం ఒక కార్నర్ నుంచే మనం కరెక్ట్గా డిజైన్ ఉండేకెళ్ళే మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్, తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ కూడా మనకి ఇక్కడనే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ బార్డర్కి వెళ్ళి ఇట్లా పెట్టినామనుకోండి మనకి బొమ్మలు అనేది తిప్పించబడతాయి కాబట్టి బ్యాక్ పార్ట్ కూడా ఇక్కడే పెట్టుకోవాలి. మనకి డిజైన్ బట్టి మనం కట్ చేసుకోవాలి. మనం ఎక్కడంటే అక్కడ కట్ చేస్తే డిజైన్ అనేది మనకు తిరుగుబాటు పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్, లేదంటే మనకు డిజైన్ కరెక్ట్గా రావాలంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి, అప్పుడు డిజైన్ కరెక్ట్గా వస్తుంది. మన క్లాత్ సరిపోదు అనుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ కొంచెం అటు ఇటు పెట్టుకున్నా కూడా మనకు ఫ్రంట్ పార్ట్ ముందు పార్ట్ కనిపించదు కాబట్టి కొంచెం అటు ఇటు పెట్టుకోవచ్చు. ఓకే అండి, షేప్ పట్టీని ఇక్కడ కట్ చేసుకుందాం. ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకొని మనం కట్ చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి మనకు ఉక్సలు పట్టి దారా పట్టి కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మిగతా క్లాత్ను వచ్చేసి మనకు నెక్ పీస్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ క్లాత్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్.